అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి వలసల వరకు పీకల్లోతు కష్టాల్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తుపై దృష్టి పెట్టింది. ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమాగా ఉన్న హస్తన్ నేతలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై ఫోకస్ చేసింది. దీనిపై చర్చించేందుకు గాంధీభవన్లో ప్రత్యేకంగా సమావేశమైంది. దీంతో పాటు అటు సీఎల్పీ విలీనం చేస్తామంటూ జరుగుతున్న ప్రచారంపై చర్చించనున్నారు. ఫిరాయింపులపై ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై నోటిఫికేషన్ అంశంపై పోరాటం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ మరోవైపు అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు చేస్తోంది. ఈ భేటీలో కుంతియా, ఉత్తమ్, భట్టి విక్రమార్క సహా వర్కింగ్ ప్రెసిడెంట్లు, డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. వరంగల్ నుంచి కొండా మురళి పేరు పరిశీలనలో ఉండగా మిగిలిన రెండు స్థానాలకు పలువురు సీనియర్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈసీ నోటిఫికేషన్ వాయిదా వేయించేందుకు ప్రయత్నిస్తూనే ముందు జాగ్రత్తగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. గాంధీభవన్లో ముఖ్య నేతల భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేఎస్ఆర్ లైవ్లో అందిస్తారు. కేసరి భేటీ ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది? అలాగే స్థానిక సంస్థల ఉప ఎన్నికల గురించితో పాటు అలాగే సీఎల్పీ విలీనం పైన, పార్టీ ఫిరాయింపుల పైన ఈ సమావేశంలో డెసిజన్ తీసుకుంటారని తెలుస్తోంది. వివరాలేంటి కేసార్? ఉదయశ్రీ, ఇప్పుడే పార్టీ ముఖ్య నేతల సమావేశం గాంధీభవన్లో ప్రారంభమైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాతో పాటు ఇతర ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధాన ఎజెండాగా చూసుకుంటే స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ఈ సమావేశం ప్రధాన ఎజెండాగా సాగుతుందని చెప్పాలి. ఈ మూడు ఉప ఎన్నికలు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి మూడు స్థానాలు ఖాళీ అయినటువంటి నేపథ్యంలో ఒకటి నల్గొండ, ఒకటి వరంగల్, మూడవది రంగారెడ్డి. ఈ మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల్ని కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ భావనగా కనిపిస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో మనం అభ్యర్థులను పెట్టకపోతే యునానమస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అధికార పార్టీకి మనం యునానమస్గా మూడు స్థానాలు ఎలా కట్టబెడతాం కాబట్టి అభ్యర్థులను నిలబెట్టాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఆలోచన. ఇందులో బలమైనటువంటి అభ్యర్థులను నిలబెట్టాలనేటువంటిది కసరత్తులో ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా మనము ఎవరో ఒకరికి ఆ అభ్యర్థికి మనం కనుక అవకాశం ఇచ్చి మామూలుగా బీఫామ్ ఇచ్చి బరిలో నిలబెడితే ఒకవేళ అధికార పార్టీ నాయకులు ఆ అభ్యర్థిని కనుక వాళ్ళు లోపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఇబ్బందుల పాలవుతాం. కాబట్టి బలమైనటువంటి అభ్యర్థులు నిలబెట్టాలనేటువంటి దృష్టితోనే ఈ కసరత్తు జరుగుతుంది. మూడు స్థానాల్లో చూసుకుంటే కనుక నల్గొండ స్థానం నుంచి కొమ్మిరెడ్డి రాజగోపాలరెడ్డి తన భార్య టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు. వరంగల్ స్థానానికి సంబంధించినటువంటి విషయంలో కొండ సురేఖ కానీ మురళి కానీ టికెట్ ఇవ్వాలి, ఒకవేళ వాళ్ళు కాదంటే నాయన రాజేందర్ రెడ్డి ఇలాంటి వ్యక్తిని బరిలో దింపాలనేటువంటి అంశాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నారు. నాలుగో రంగారెడ్డి విషయంలో మల్లెడ్డి రంగారెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి సమయంలో ఎవరికి టికెట్ ఇస్తారనేటువంటిది కొంత ఆసక్తికరంగా ఉన్నటువంటి నేపథ్యంలో మూడు స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలనేది ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్ యూ కేసార్.